వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. మిస్లోకి వెళ్తే గ్రేటర్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నేతలు ఆపసోపాలు పడుతున్నారు. కాంగ్రెస్ టీడీపీ పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ బీజేపీ మధ్య కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ రోడ్డు షోలతో నగరాన్ని చుట్టేస్తుంటే బీజేపీ మాత్రం పార్టీ అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపుతుంది. దీంతో హైదరాబాద్ నగరం అంతా అటు గులాబీ జెండాలు, ఇటు కాషాయం కండువాలు, అక్కడక్కడ కాంగ్రెస్ ప్రచారాలుగా కనిపిస్తుంది. మరోవైపు ప్రచారంలో అధికార ప్రతిపక్షాల మాటల తోటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా బండి సంజయ్ పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న మాటలు ఇప్పుడు విమర్శలకు దారితీస్తుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము గెలిచి మేయర్ పీఠం దక్కించుకుంటే పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తానీలు, రోహింగ్యాలను ఇక్కడి నుంచి తరిమి తరిమి కొడతామని బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై అసదుద్దీన్ స్పందించారు, పాత బస్తీ హైదరాబాద్లో లేదా అని ఆయన ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రోజు రోజుకి ఐఎంఐ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. పాత బస్తీపై సర్జికల్ స్ట్రైక్ అంటూ బీజేపీ నాయకులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మత కలహాలను సృష్టించేందుకు చూస్తున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజన్ అనే పదానికి విలువ తెలిస్తే దేశంలోని పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి, నిరుద్యోగ సమస్యపై సర్జికల్ స్ట్రైక్స్ చేయండి అని మంత్రి కేటీఆర్ సెటైర్లు కూడా వేసేశారు. ఇక ఇదే అంశంపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ని కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రవలి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. త్రిపురనేని చిట్టిబాబు గారు బీజేపీ అధికార ప్రతినిధి, కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ఐలేష్ యాదవ్ టీఆర్ఎస్ నేత కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అవుతారు. కోటేశ్వరరావు గారు యానలిస్ట్ కూడా జాయిన్ అవున్నారు. ముందుగా రవలి గారు వేషం తీసుకుందాం. రవలి గారు గుడ్ మార్నింగ్. ప్లీజ్ రైట్ 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 ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు వెర్షన్ తీసుకుందాం. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. కోటేశ్వరరావు గారు, ఎలా చూడాల్సి ఉంది జిహెచ్ఎంసి ఎన్నికల హాట్ హాట్గా సాగుతుంటే బండి సంజయ్ గారు చేసిన కామెంట్లు, సర్జికల్ స్ట్రైక్స్ వరకు కూడా ఈరోజు ప్రచారంలో మాట్లాడే పరిస్థితి, ఏం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో? ఇప్పుడు సాధారణ ఎన్నికలు చూసినా లేకపోతే స్థానిక ఎన్నికలు చూసినా కానివ్వండి, బీజేపీ ఎజెండా అనేటువంటిది అసలు విషయాలని పక్కన పెట్టి ఓటర్లని పక్కదారి పట్టించేట్టుగా మనకి బండి సంజయ్ వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే ఆ పార్టీకి చెందినటువంటి ఇతర నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ మనకి స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ లో పాకిస్తానీలు ఉన్నారా లేకపోతే రోహింగ్యాలు ఉన్నారా అనేటువంటిది ఇవాళ కొత్తగా చెప్తున్నటువంటి అంశం కాదు. నిజానికి అటువంటి విదేశీయులు అక్రమంగా లేకపోతే వాళ్ళు ఉగ్రవాదులకి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా లేకపోతే మరొక అవాంఛనీయ శక్తులైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఇవన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఆ ప్రస్తావన తీసుకురావడం, అందున సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటి ఒక పెద్ద ఒక ప్రచార అస్త్రంగా దాన్ని ఉపయోగించడం అనేటువంటిది మొత్తంగా ఒక విధంగా చూసేట్లయితే బీజేపీకి ఈ విధమైనటువంటి ప్రకటనలు లేకపోతే అతిశయోక్తులు అనేటువంటివి ఎదురుదనినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతిశయోక్తులతో కూడినటువంటి ప్రచారం ద్వారా మొత్తం ఓటర్లందరినీ కూడా ముస్లిం వ్యతిరేకతని లేకపోతే మరొక దాన్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవచ్చు అనేటువంటి అత్యాశకి బీజేపీ నాయకత్వం పూనుకున్నది అనేటువంటిది మనకి స్పష్టమవుతా ఉంది. అందువల్ల ఇటువంటి ప్రకటనలు నిజానికి ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటన. ఎక్కడున్నారు చూపించమని చెప్పేసి పాకిస్తానీలు లేకపోతే రోహింగ్యాలు ఎక్కడున్నారు చూపించమని మజ్లిస్ నేత సవాల్ చేస్తే ఆ చూపించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి బండి సంజయ్ వ్యాఖ్యానించడం అనేటువంటిది సమస్య నుంచి తప్పుకోవడం లేకపోతే సరుకులేనటువంటి ఆరోపణ తప్ప మరొకటి కాదనేది స్పష్టం. నిజానికి అటువంటిది ఏమైనా ఉంటే బండి సంజయ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, బీహార్లో తాజాగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మజ్లిస్ ఎమ్మెల్యేని తీసుకొస్తే ఇక్కడ పాకిస్తానీలు ఎవరున్నారో వాళ్ళని వాడే చూపిస్తాడని చెప్పేసి ఒక మాట కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. అటువంటిది ఎవరు చేయాలి? బీహార్ ప్రభుత్వం చేయాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేని కానీ లేకపోతే మరొకరిని కానీ ఇక్కడ ఉన్నటువంటిది చేయాలి. అందుకని ఒక విధంగా బాధ్యతారహితంగా ఓటర్లని పోలరైజ్ చేసేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. రైట్ కోటేశ్వరరావు గారు, ఓకే, ఈరోజు ఎన్నికల ప్రచారంలోని ఎవరు ప్రచారాలు వాళ్ళు చేసుకుంటారు, ఓటర్లని ఆకర్షణ పథకాలు చేస్తుంటారు, కానీ ఈ రకంగా
విభేదాలు రెచ్చగొట్టే విధంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తుంటాం అల్లర్లు జరగడానికి పెద్దగా ఇక్కడ ఏవో పెద్ద పెద్ద ఇష్యూస్ జరగడం అవసరం లేదు చిన్న చిన్న చెదురుమదురు సంఘటనల్లోని కూడా చాలా దారుణమైన పరిస్థితులు చాలా దారుణమైన అల్లర్లు జరిగే పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో బాధ్యతాయుతమైన ఒక పార్టీ అధ్యక్షుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎంఐఎం అయితే 24 గంటల్లో ఎవరైతే పాకిస్తాన్ ఉన్నారో వాళ్ళు నిరూపించాలని వాళ్ళు మాట్లాడే పరిస్థితి ఎటువైపు దారి తీస్తుంది ఈ ఇష్యూ ఇక్కడ సమస్య ఏంటంటే బల్దియా అనేటువంటిది ఒక స్థానిక సంస్థ అయితే మహానగరాల్లో ఒకటి కనుక దీనికి ఉండేటువంటి ప్రాధాన్యత దీనికి ఉంటుంది ఆ మేరకు అర్థం చేసుకోవచ్చు కానీ ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే మేము సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్లని రోహింగ్యాలని వెళ్ళగొడతామని చెప్పేసి ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఒక గల్లీ కార్యకర్త లేకపోతే ఇంకొక స్థానిక నాయకుడు ఎవరో చెప్పారంటే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆ విధమైనటువంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది సర్జికల్ స్ట్రైక్ చేయడానికి అంటే ఉగ్రవాదులు కావచ్చు లేకపోతే ఇంకొక అవాంఛనీయ శక్తులు ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ఇప్పటి వరకు వాళ్ళకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటి బల్దియాలో అధికారంతో సర్జికల్ స్ట్రైక్ చేసేటువంటి అధికారం బీజేపీ నేతలకు ఎక్కడి నుంచి వస్తుంది అందుకని ఒక విధంగా ఇది చెప్పాలంటే హైదరాబాద్ ఓటర్లకి బుర్ర లేదు మనం ఏం చెప్తే అది వింటారనేటువంటి ఒక చిన్న చూపు వ్యవహారంగా ఉంది తప్ప బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఒక ఎంపీగా చేసినటువంటి కామెంట్ లాగా ఇదైతే కనపట్టలేదు రైట్ మనతో పాటుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రావల్ గారు కూడా జాయిన్ అయ్యారు రావల్ గారు గుడ్ మార్నింగ్ రావుల్ గారు ఏంటి ప్రచారంలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పరిస్థితి ఏంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం లేదండి కాంగ్రెస్ పరిస్థితి డే వన్ నుండి మేము హైదరాబాద్ కాంగ్రెస్ పరిస్థితి ఏమీ లేదు ఈ ఎన్నికల్లో అట్లని కాదు అనేది అంటే ఈ రోజు బీజేపీ గానీ టిఆర్ఎస్ చేస్తున్న జిమ్మిక్లకు భయపడేది లేదని నేను చెప్తున్నాను డే వన్ నుండి కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ నినాదంగా ముందుకెళ్తున్నాము అదే స్ట్రాటజీతో వెళ్తున్నాము మా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా ఇది ఇది ఏంటిదంటే సార్వత్రిక ప్లేస్ ఇది అన్ని మతాలకు కులాలకు అన్ని రాష్ట్రాల ప్రజలకు అనుకూలంగా ఉండే ప్రదేశము హైదరాబాదు దీన్ని డెవలప్మెంట్ చేయడమే ఎజెండాగా మా కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది తప్ప ఈ రోజు పాత బస్తీని వేరు చేసి ఈ న్యూ సిటీని వేరు చేసి హిందువులను ముస్లింలను వేరు చేసి మాట్లాడము నేను ఒకటే చెప్పానండి ఎప్పుడు బీజేపీ ఎలక్షన్కి వెళ్ళినా మతం పేరుతో గానీ సైనికుల త్యాగాల కానీ అడ్డం పెట్టుకొని సర్జికల్ స్ట్రైక్ అనే పదం లేకుండా ఎలక్షన్లకు వెళ్లే దమ్ము లేదు ఆఖరికి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో కూడా సర్జికల్ స్ట్రైక్ అనే పదాన్ని వాడుతున్నారు అసలు ఇక్కడ ఉన్న హోంమంత్రి సహాయక హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించట్లేదు మరి బండి సంజయ్ గారికి పూర్తిగా హోల్ అండ్ సోల్ బాధ్యతలు మోదీ గారు ఇచ్చారా అమిత్ షా గారు ఇచ్చారా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడానికి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడానికి తలతిక్క వ్యాఖ్యలు చేయడానికి ఈ రోజు సర్జికల్ స్ట్రైక్ అనే పదానికి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి వీళ్ళే ఉన్నారు సిఐఏ సిఏబి బిల్లు తీసుకొచ్చారు మరి ఇన్ని రోజులు వీళ్ళని ఏరివేయడానికి ఏం ఆటంకం ఉండేది కేంద్ర ప్రభుత్వమే వీళ్ళ చేతుల్లో ఉండేది కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ చెందిన వాళ్ళు మరి ఎందుకు అలసత్వం చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ అయితేనే ఆ విషయం దృష్టికొచ్చిందా బండి సంజయ్ గారు ఆ విషయాన్ని ఎందుకు ముందు తీసుకుంటున్నారు అంటే ఒక ఓన్లీ హైదరాబాద్ ను గెలిపిస్తేనే హైదరాబాద్ యొక్క శాంతి భద్రతలు వీళ్ళు పట్టించుకుంటారు లేకపోతే పట్టించుకోరు అనే రకంగా ఈ రోజు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా బండి సంజయ్ గారిని ఈ విషయంలో విచారించాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ రోహింగ్యలు ఉన్నారు ఎక్కడెక్కడ పాకిస్తాన్ సంబంధించిన టెర్రరిస్టులు ఉన్నారు ఖచ్చితంగా బండి సంజయ్ గారి దగ్గర నివేదిక ఉంది కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు కాబట్టి ఇది రాష్ట్ర రక్షణకు సంబంధించిన అంశము హైదరాబాద్ రక్షణకు సంబంధించిన అంశం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో బండి సంజయ్ గారిని విచారణలో తీసుకోవాలి ఖచ్చితంగా ఆయనని ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము వీళ్ళకు అభివృద్ధి చేసే ముఖం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తేవడం చేత కాక ఈ రోజు ఫస్ట్ డే వన్ నుండి కూడా ఎంఐఎం బీజేపీ ఎంఐఎం టిఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీల మధ్యనే ఎలక్షన్లు జరిగే విధంగా మూడు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు బండి సంజయ్ గారి వ్యాఖ్యల వల్ల తేట తెల్లమవుతుంది మోదీకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక రకమైన మాటలు మాట్లాడతారు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ట్రాప్ లో పడి కాంగ్రెస్ పార్టీ ఊసు ప్రసక్తి అనేది ప్రజలు లేకుండా ప్రజల మధ్యలో లేకుండా చేయాలనే తంత్రంలో భాగంగా వీళ్ళు సక్సెస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ బండి సంజయ్ గారు ఓవర్ ఎక్సైటింగ్ గా మాట్లాడి
ఉన్న దానిలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఖచ్చితంగా ఇది సీరియస్ గా పరిగణించాల్సిన అంశము. ఈ రోజు హైదరాబాద్ డెవలప్మెంట్ లో ప్రతి దానిలో మా పాత్ర ఉంది. ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా, రోడ్లు తీసుకున్నా, డ్రైనేజీ తీసుకున్నా, తాగునీటి వసతి చూసుకున్నా, ఏది తీసుకున్నా గానీ ఈ రోజు కాంగ్రెస్ కు సంబంధించిన నిషానీ ఉంది, బీజేపీకి సంబంధించిన నిషానీ గానీ, టిఆర్ఎస్ కు సంబంధించిన నిషానీ గానీ ఏమి లేకపోవడం వల్ల ఈ రెండు పార్టీలకు ఏం మాట్లాడాలో అర్థం కాక ఈ రోజు ఈ రకమైన ఆరోపణలు, అసంబద్ధమైన ఆరోపణలు ఒకదాని మీద ఒకటి వేసుకుంటూ అభివృద్ధిని డైవర్ట్ చేసే కుట్ర చేస్తున్నాయనే విషయాన్ని హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. రావళి గారు, కాంగ్రెస్ విజయావకాశాలు ఈ ఎన్నికల్లో ఎంత మేర ఉన్నాయి? మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, అక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తున్నారు. అంటే పార్టీ పరంగా చెప్పకుండా నిజంగా ప్రధాన పోటీదారులుగా మీరు ఉండే పరిస్థితి ఉందా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి టీఆర్ఎస్కి ధీటుగా? వర్మ గారు, ఈ అంటే మేము ప్రధాన పోటీదారుగా ఉంటామనే భయంతో బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి ఏ విధంగా ట్రయాంగిల్ గేమ్ ఆడుతుందో తెలుసు. ప్రజల మైండ్ను ఏ విధంగా డైవర్ట్ చేయాలో తెలుసుకొని ఫోర్జరీ సంతకం నుండి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అనే పదం వరకు పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతూ ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసే కుట్ర చేస్తున్నాయి. కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ వరద బురద పాపం ఎవరిది, అటు కేంద్ర అనేది ఇటు రాష్ట్ర అనేది అనే విషయం ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. వరద సహాయక చర్యల్లో కూడా రెండు పార్టీలు కలిసి ఏ విధంగా డ్రామాలు ఆడినాయి, లేక ఇచ్చినట్టు ఒకరు, లేక మాది కాదని ఒకరు, ఈ రకంగా ఫోర్జరీ లేఖలతోటి హిందుత్వం ఓట్లు సంపాదించుకునే కుట్రలో ఏదైతే భాగ్యలక్ష్మి టెంపుల్ అడ్డం పెట్టుకుని ప్రమాణం చేయడం, ఇవన్నీ వాళ్ళు పేలుస్తున్న టపాసులన్నీ తుస్సంటున్నాయి అనే విషయాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. ప్రజలందరూ ఈ రోజు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ వీధిలు డెవలప్మెంట్ కావాలి. ఈ రోజు స్ట్రీట్లు డెవలప్మెంట్ కావాలంటే మోదీ గారే రానక్కర్లేదు. స్ట్రీట్ డెవలప్మెంట్ కావాలంటే కేసీఆర్ గారి పేరు వాడుకోనక్కర్లేదు. స్ట్రీట్ డెవలప్మెంట్ కావాలంటే గల్లీలో ఉన్న అద్భుతమైన నాయకులు కావాలి. ఆ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము మెజారిటీ స్థానాలు గెలుస్తామనే ధీమం మా దగ్గర ఉంది. రావళి గారు, ఒక్క విషయం, ఈరోజు నేతలు మాట్లాడే మాటలకి ప్రజలు ఆకర్షితులయ్యి సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటే హిందువులంతా కూడా అబ్బా చాలా గొప్పగా మాట్లాడారని చెప్పి ఓట్లేసి పరిస్థితి ఉంటుందా? అలాంటి కాలంలో ఉన్నామా ఇంకా మనం? ఒక్కటే నిమిషం వర్మ గారు, అంటే వీళ్ళు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు మేము ఏం మాట్లాడినా గానీ హిందువులు గొర్రెలు మా వెనకాల తలనూపుకుంటూ వస్తారని. కానీ హిందువులలో చాలా విఘ్నులు ఉన్నారు. సర్జికల్ స్ట్రైక్ అనే పదం ఎప్పుడు వాడాలి? మరి ఇన్ని రోజులు హైదరాబాద్ ను ఎందుకు అశ్రద్ధ చేశారు? ప్రధాన 7 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న కేంద్రం ఎందుకు హైదరాబాద్ విషయాన్ని పట్టించుకోలేదు? ఈ రోజు ఎందుకు హఠాత్తుగా ఈ టెర్రరిస్టులు, సర్జికల్ స్ట్రైక్, రోహింగ్యలు అనే పదాలు ఎందుకు వాడుతున్నారు? మరి 6 ఏళ్లలో వాళ్ళు చేసింది కళ్ళు మూసుకొని ఎందుకు నిద్ర నటించారు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. వాళ్ళకు కావాల్సింది డెవలప్మెంట్, హిందువుల ముస్లింల ఆధారంగా ఓట్లను దండుకోవడం కాదు. ఆ రోజులు ఎన్నడో పోయినాయి. ఖచ్చితంగా ఇప్పుడు అన్ని పార్టీలలో హిందువులు ఉన్నారండి. మెజారిటీ మతం ఏదైతే ఉందో హిందూ పీపుల్ ను నెత్తులెత్తుకోవడానికి వీళ్ళెవరండి? వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు. సెక్యులర్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా హిందుత్వము ఏదైతే ఉందో మా పార్టీ కూడా గౌరవిస్తుంది కాబట్టి ప్రజలు మా వైపు కూడా చూస్తున్నారు. ఒక హిందువుల ఓట్లతోటే ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని కైవసం చేసుకుందామనే కుట్రలో ఈ మూడు పార్టీలు ఏ విధంగా కుట్ర పన్నుతున్నాయో, ఏ విధంగా ఒకదాన్ని ఒకటి ట్రాప్ చేసుకుంటున్నాయో, ప్రజలను ట్రాప్ లో పడేసే ప్రయత్నం చేస్తున్నాయో, ప్రజలు ట్రాప్ లో పడే భాగంగా సిద్ధంగా లేరు ట్రాప్ లో పడడానికి. వాళ్ళ విఘ్నులు అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు. మేము క్యాన్వసింగ్ వెళ్తే ప్రజల నోట్ల నుండి వచ్చే మాటలు వింటే మేమే ఆశ్చర్యపోతున్నాము, ఇంత విఘ్నులా ప్రజలు అనేది. రైట్, కోటేశ్వర గారు, ఈరోజు ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీ మూడు కలిసి నాటకాలు వాడుతున్నాయన్నది కాంగ్రెస్ ప్రతినిధులు ప్రధాన ఆరోపణ. ఆ పరిస్థితి ఉంటుందా? మరొక విషయం, ఈరోజు బండి సంజయ్ గారు అవనియండి, లేకపోతే ఏ నాయకుడైనా అవనియండి, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఈ రకంగా ఓటర్ని డైవర్ట్ చేసే విధంగా మతపరమైన వ్యాఖ్యలు చేస్తే ప్రజలు అంత అమాయకంగా ఓట్లేసే పరిస్థితి ఈ కాలంలో ఉంటుందా? ఇప్పుడు బీజేపీ లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, దాదాపు అన్ని సీట్లకు పోటీ చేస్తున్నాయి. ఏ 1-2 సీట్లు తప్ప 146 సీట్లకి కాంగ్రెస్, 149 సీట్లకి బీజేపీ, 150 సీట్లకి సరే టీఆర్ఎస్ పోటీ చేస్తా ఉంది.
మరి ఇటువంటప్పుడు మొత్తం అన్ని సీట్లలో పోటీ చేస్తున్నటువంటి టిఆర్ఎస్ అంటే టెక్నికల్ గా చూసినప్పుడు మజ్లిస్ తోటి కుమ్మక్క అయింది అనేటువంటిది. మజ్లిస్ కొన్ని 51 స్థానాల్లో పోటీ చేస్తా ఉంది. ఈ కుమ్మక్క అనేటువంటిది రాజకీయ పరమైనటువంటి నినాదంగా ఉన్నది. ఇప్పుడు ఎన్నికల తరువాత ఒకవేళ అవసరమైతే టిఆర్ఎస్ లేకపోతే మజ్లిస్ పార్టీ, ఎందుకంటే గతంలో ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది, లేదు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కూడా మద్దతు ఇచ్చినటువంటి ఆ నేపథ్యంలో ఇస్తుందని చెప్పొచ్చు. కానీ ఇవాళ మొత్తం టిఆర్ఎస్ అనేటువంటిది కూడా మజ్లిస్ అభ్యర్థుల మీద పోటీ పెట్టింది. అయితే ఇది లాలూచీ పోటీ అని చెప్పేసి మిగతా పార్టీలు అంటున్నాయి. ఏమైనప్పటికీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీల యొక్క ప్రచారాన్ని కోటేశ్వర గారు 1 మినిట్ అండి, 1 మినిట్ కోటేశ్వర గారు, రావలి గారు ఏదో చెప్తారా ప్లీజ్. గమనించండి వర్మ గారు, బీజేపీ ప్రచారం రిజల్ట్స్ మాత్రమే ఇస్తున్నారు. మరి మీరు ఆలోచించుకోవాలి. లేదు లేదు రవళి గారు, అక్కడ ఇష్యూ ఏంటంటే అది చూడండి ఒకసారి, మీరు విజువల్స్ చూడండి. ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి కాదండి, అది అది అలా కంటిన్యూ అవుతుంటాయి, వినండి, అది అలా కంటిన్యూ అవుతుంటాయి. అది చూసారా మీ అభియోగం? ఒక్క సెకండ్ అండి, మీరు చెప్పిన సెకండ్ లో అయితే విజువల్స్ మార్చారు కదా వాళ్ళు. ఏమీ ఉండదు, ఏమీ ఉండదండి. రావళి గారు చూడండి మీ మీ మువ్వన్నెల జెండాలు ఎలా ఎగురుతున్నాయో, మూడు రంగులు. ప్లీజ్ కోటేశ్వర గారు. ఒకటి, రవళి గారు ఈ సందర్భంగా కానీ లేకపోతే గతంలో కానీ లేదా మొత్తంగా మీడియా తీర్థంగా చూసినప్పుడు పోటీ అనేటువంటిది త్రిముఖ పోటీ అనేటువంటిది కాకుండా రెండు పార్టీలు టిఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ అన్నట్టుగా మొత్తం మీడియాలో ప్రధానమైనటువంటి ఫోకస్ వస్తున్నది అనేటువంటిది ఒక వాస్తవం. దానికి అది సెలెక్టివ్ గా కావాలని చేస్తున్నారా లేకపోతే దానిలో ప్యాకేజ్ లో భాగమా అనేటువంటిది అది వేరే విషయం. ఎందుకంటే మీడియాను కూడా మనం ప్యాకేజ్ లేదని మనం చెప్పలేము. కొన్ని కొన్ని మీడియాలు ఇప్పుడు మీలాంటి ఛానల్ కానీ లేకపోతే ఇంకా కొన్ని చిన్న ఛానల్స్ ప్యాకేజీలకి పడకపోవచ్చు, కానీ ప్రధానమైనటువంటి స్రవంతిలో ఉన్నటువంటి మీడియా ఇవాళ ప్యాకేజీలతో నడుస్తుంది అనేటువంటిది ఎవరు అవునన్నా కాదన్నా ఒక వాస్తవం. అందుకని ఆ విధమైనటువంటి అభిప్రాయాలకు కానీ లేకపోతే అపోహలకు కానీ తావు ఉంటుంది. సరే, దీనిలో మొదటి నుంచి రవళి గారు అన్నప్పుడు అంతకు ముందు కూడా కాంగ్రెస్ విజువల్స్ చూపించారు. నేనేమంటానంటే ఈ ఎన్నికల్లో ఈ ప్రచారం అనేటువంటిది కాంగ్రెస్ మేనిఫెస్టో కానీ వాళ్ళు మేము 50,000 ఇస్తాం, ఇప్పుడు వీళ్ళు 10,000 అని అధికార పార్టీ చెప్తే 25,000 అని బీజేపీ, 25కి డబుల్ కాంగ్రెస్ ఇస్తామని చెప్తున్నారు, సర్జికల్ స్ట్రైక్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే అభివృద్ధి లేకపోతే ఆచరణతో నిమిత్తం లేనటువంటి ఒక మాయాబజార్ ని సృష్టించేటువంటి ప్రయత్నాల్లో ఈ మూడు పార్టీలు ఉన్నాయి అనేటువంటిది స్పష్టం. అందువల్ల ఓటర్లు అనేటువంటి వాళ్ళు ఇటువంటి అతిశయోక్తుల్ని నమ్మి ఏ విధంగా ఏ పార్టీకి ఎట్లా తీర్పిస్తారనేటువంటి నిజంగానే ఒక పెద్ద పరీక్ష పెట్టారు ఓటర్లకి. ఈ ఓటర్లు అనేటువంటి వాళ్ళు వీటన్నింటినీ కూడా ఇంకా వారం రోజులు టైం ఉంది కనుక వీటన్నింటినీ కూడా మదింపు వేసుకుని ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తారు అనేటువంటిది కూడా నిజానికి ఒక ఆసక్తి. ఇప్పటి వరకు వెల్లడైనటువంటి అభిప్రాయాలు కానివ్వండి లేకపోతే ప్రజల మనోభావాలు కానివ్వండి, ఏ ఒక పార్టీ వైపు షిఫ్ట్ అయినట్టు దాఖలాలు ఎక్కడా లేవు. జనం చర్చిస్తున్నారు ఏ పార్టీ ఏం చెప్తా ఉంది, ఏ పార్టీ వైఖరి ఏమిటి అనేటువంటిది చూస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో బహుశా ఈ రెండు ఎప్పుడైనా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఒక వారం 2-3 రోజుల ముందే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్కి వస్తారు. అందుకని ఇందులో ఉన్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఓటర్లు అందరూ తమ గంపలో ఉన్నారు, తాము ఎడబడితే అటువంటి ఒక భ్రమలో ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సెటిలర్స్ కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి చేసినటువంటి బీజేపీ చేసినటువంటి అన్యాయాన్ని, ఇప్పటికే చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లు దాన్ని పరిగణలోకి తీసుకుంటే మరి బీజేపీకి వాళ్ళు మొగ్గేటువంటి సూచనలు అయితే కనపడవు. అందుకని ఇవన్నీ కూడా ఒక విధంగా ఏంటంటే ఇప్పుడు మదనం జరుగుతుంది. ఏ పార్టీకి మొగ్గుతారనేటువంటిది ఇంకా అప్పుడే మనం చెప్పలేము. ఓకే రైట్. మనతో పాటుగా త్రిపుర్నేని చిట్టిబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్. చిట్టిబాబు గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి.
చిట్టిబాబు గారు వినిపిస్తుందా? రైట్, మీరు ఫ్రేమ్ కరెక్ట్ గా చేయలేదు, చూడండి ప్లీజ్. రైట్, ఓకే ఓకే. చిట్టిబాబు గారు, ఏం జరుగుతుంది? ఏంటి మేయర్ పీఠం కోసం సర్జికల్ స్ట్రైక్స్ వరకు వెళ్ళిపోతున్నాయి మాటలు? ఎందుకంటే ఇవాడ పరిస్థితి ఈ అరాచకం, ఈ తండ్రి కొడుకుల అరాచకాల నుంచి ఈ రాష్ట్రాన్ని తప్పించాలని ప్రజలు స్ట్రాంగ్ గా, ప్రజల ఉద్దేశం, ప్రజల అభిప్రాయం క్లీన్ గా ఉంది, వెరీ క్లీన్ చార్ట్ గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని, వాళ్ళ ఓట్లు అడగటానికి కూడా ప్రజల మందికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అనేక చోట్ల, అనేక సందర్భాల్లో ఏం చేశారని ఓట్లు అడగటానికి వస్తారు, తనిపడుతున్నారు, కోపడుతున్నారు, పోటాడుతున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు వెళ్తే చాలు. అంటే ఈ ఆరున్నర సంవత్సరాలు వాళ్ళు చేసినవి అన్ని ఒకటి కాదు, రెండు 2 బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా? ఇవ్వలేదు. ఇంటికి 4 అల్లా ఇచ్చారా? ఇవ్వలేదు. ఉద్యోగస్తులు పెన్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఏజీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీసేస్తాను అంటే నాకు అలర్ట్ చేస్తారు, అవుట్ సోర్సింగ్ ఎక్స్ప్లాయిటింగ్, సో అది క్లోజ్ చేస్తాను, అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ చేస్తాను, చేసారా? చేయలేదు. కొబ్బరి నీళ్లు ట్యాంక్ బండ్ని మూసినది కొబ్బరి నీళ్లు లాగా తయారు చేస్తాను, ఆ నీళ్ళని చేసారా? చేయలేదు. రోడ్లు 67,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? రోడ్లు కొత్తలు ఒక్క ఫర్లాగ్, ఈ హైదరాబాద్ సిటీలో ఒక్క ఫర్లాగ్ కొంత ఇది లేకుండా వెళ్ళగలదా? లేదు. ఇవన్నీ ప్రజలు కళ్ళకు కనపడతాను, ఇవన్నీ మేము ఎవరు చెప్పక్కల, ప్రజలు అవన్నీ కళ్ళారా చూస్తున్నారు. ఈ 6.5 సంవత్సరాలు ఒక్క మాట, ఒక్క మళ్ళీ 6.5 సంవత్సరాలు పట్టి కూడా మళ్ళీ పాత మాటే, ఇప్పుడు కడుతున్నాం, ఈ పండగకి ఇస్తాం. ఎన్నిసార్లు చెప్తారు అదే మాట? ఇదిగో కొత్త నీటి పథకాలు తీసుకొస్తున్నాం, ఎన్నిసార్లు చెప్తారు? 2014లో అదే చెప్తుంది, 2019లో అదే చెప్తుంది, 2020లో కూడా అదే చెప్తారు, అదే మాట. ఎన్నాళ్ళు జనాలను మోసం చేద్దాం అనుకుంటారు? ఈ మాటల గారడి, ఈ కేసీఆర్ మాటల గారడి కానీ, కేటీఆర్ యొక్క మేకవన్న పులి చాలా స్టైల్ గా, చాలా డీసెంట్ గా ఉన్నట్టు మాట్లాడుతూ అహంభావ మాటలు కానీ ప్రజలు ప్రజలు వెరీ 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 క్లియర్. చిట్టిబాబు గారు, మీరు చెప్పిందే కాసేపు నిజం అనుకుందాం. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ప్రజలకు అన్ని తెలుసు. తెలిసినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు అవసరం లేదు కదా, సర్జికల్ స్ట్రైక్స్ దాకా వెళ్ళడం ఎందుకు? ప్రజలే బుద్ధి చెప్తారేమో కదా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి. అది వాళ్ళు అంటున్న మాటలకు మేము రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే రెస్పాన్స్ అంటే ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే అంత విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఎక్కడ అదే అన్న మత విషయాలు? ఎవరు అన్నారు? కేటీఆర్ అన్నాడు బీజేపీ వస్తే మత విద్వేషాలు ఉంటాయి. ఎక్కడ వచ్చినాయి మత విద్వేషాలు? ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇది జరుగుతున్నాయి, ఎక్కడ మత విద్వేషాలు ఉన్నాయి? మీరు ఎంఐఎంను భుజాన పెట్టుకుని, మీరు ఎంఐఎం వాళ్ళు వాగే వాగులని, వాడు 24 గంటలు ఇస్తే ఓల్డ్ సిటీలో హిందువులు సంగతి తెలుస్తారని వాడు అన్న మాట్లాడలేదు. పిల్లల కంట తెలియదు హిందువులకి, మా ఆమడాబాడ్లో బేడా ఉంది, ఆ షాప్ అడ్రస్ చెప్తా, బేడా తెచ్చుకుంటే కంటం తెలుస్తా అన్న మీరు మాట్లాడలేదు. వాడు వాళ్ళ ఎంఐఎం ఎమ్మెల్యే బెంగళూరులో ఈ మధ్య కాలంలో, బెంగళూరులో 18 కోట్ల మంది ఉన్న మేము ఉన్నాం ముస్లింస్, మేము బయటకు వచ్చామంటే 24 అవర్స్లో 100 కోట్ల మందిని అడ్రస్ లేకుండా చేస్తామని వాడు పబ్లిక్ మీటింగ్ లో, బెంగళూరులో పబ్లిక్ మీటింగ్ లో అంటే ఓవైసీ ఆ స్టేజ్ మీద కూర్చున్నాడు ఒక మాట మాట. దాన్ని మీరు ఖండించే ధైర్యం లేదు, ఖండించే సాహసం చేయరు. వాడేమో ఎవరైనా సరే మాకు మోకరించాల్సిందే అంటాడు, కానీ వాళ్ళ భుజాలను ఎత్తుకుని, వాళ్ళ భుజాలు వేసుకుని మీరు మాట్లాడుతూ మీరు భయించాలా? జరిగింది ఎవరు ఎవరు చేశారు? ఎక్కడ మతకళాలు ఎవరి వల్ల జరిగినాయి? మీ వల్ల జరుగుతున్నాయి. బీజేపీ ఏనాడు మత మేము పుట్టించారు, మీరు చేసి మా మీద అంటారా? కేటీఆర్ ఏ నాలెడ్జ్ చూడండి అన్నాడు కేటీఆర్? ఇన్ని రాష్ట్రాలు బీజేపీ పరిపాలిస్తుంది, ఎక్కడ మతకళాలు జరిగినాయి? ఎక్కడ జరిగినాయి? హైదరాబాద్ లో కూడా మతకళాలు గతంలో జరిగినప్పుడు కూడా ఎవరు నారదులు? మీరు ఆ రోజు మిమ్మల్ని ఎత్తిన పెట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరు కారణం, ఇవాళ కేసీఆర్ మీరు ఆ మతకళాలు సృష్టించి, అంటే నీ తండ్రి కొడుకులు దుష్ట శక్తులైన ఓవైసీ గ్యాంగ్ ని పెట్టుకుని రాష్ట్రాన్ని పరిపాలించేయాలి, రాష్ట్రానికి ఎవరు రాకుండా ఆ దురాగతాలు చేస్తున్నది మీరు, ఆ దుర్మార్గాలు చేస్తున్నది మీరు, ఆ వీధి మీరు చేస్తున్నది మీరు, ఆ అక్రమాలు చేస్తున్నది మీరు. మీరు ఆ బీజేపీని అంటారా? ఎక్కడ అంటే నోరు కదా అని మీకు అధికారం. ఇవాళ మీరు చేస్తున్న అరాచకం ఏంటి? ఒక్క మొత్తం కార్పొరేషన్ ఎవరికి సొమ్ము? ప్రజల సొమ్ము? మీరు మొత్తం మీ బ్యానర్లు పెట్టేస్తారా? సహా మీ ఫోటోలు పెడతారా? ఎవరి సొమ్ము అది?
మిగతా పార్టీ ఎక్కడ చూడ ఇంతవరకు ఈ అరాచకం ఏనాడు చూడ మిగతా పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలు ఎలక్షన్ పెట్టినా ఒక 60% అన్న ప్రతిపక్షాలకు హోటల్ పెట్టుకుంటాను మొదలు పెడుతుంది వీళ్ళు మొత్తం 100% అన్ని చోట్ల బిల్ల బ్లాక్ చేసి ప్రజలకు కనపడదా ఇది వీళ్ళ అహంభావం తెలియదా వీళ్ళ అరాచకం చూడరా ప్రజలు అన్ని చోట్ల వాళ్ళే ఇంకో పార్టీ పెట్టుకుంటానికి లేకుండా ప్రజాస్వామికమా చిట్టిబాబు కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలు కూడా ఆ రకంగానే మాట్లాడే పరిస్థితి మీరు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రకంగానే మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఓట్లు సాధించుకోవడం అన్నది మీకు ఒక అలవాటుగా మారిపోయింది ఒక ప్రక్రియగా మారిపోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఓకే టిఆర్ఎస్ నేతలు అన్నారు ఎంఐఎం నేతలు అన్నారు అది పక్కన పెడితే కాంగ్రెస్ కూడా మిమ్మల్ని మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ముందు చైనా చైనా సహాయం కావాలని అబ్దుల్లా ఫరూక్ అబ్దుల్లా అన్నాడు చైనా సహాయంతో 370 నమ్మన దేశ సౌరవ సౌభ్రతత్వానికి వాడు చైనా సహాయం లేదా పాకిస్తాన్ సహాయం తీసుకుని మేము 370 ఆర్టికల్ మీద పోరాటం చేస్తామన్నాడు వాడు నేను ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ గ్యాంగ్కి తాళం చేస్తున్నారు రాహుల్ గాంధీ దానికి సమాధానం చెప్పండి దేశ ద్రోహం మాటలు మాట్లాడుతున్న ఆ ఫరూక్ అబ్దుల్లాని ఎలక్షన్ మీటింగ్ పిలిపించుకొచ్చిన చంద్రబాబు సమాధానం చెప్పాలి ఎలక్షన్ మీటింగ్ పిలిపించి మాట్లాడాలి దేశ ద్రోహం మాట్లాడు వాళ్ళని పిలిపించుకుని చంద్రబాబు చెప్పాలి ఈ కాంగ్రెస్ వాళ్ళు వంత పడుతున్న వాళ్ళకి అబ్దుల్లాకి మహబూబులకి వంత పడుతున్న వాళ్ళు అక్కడ సమాధానం చెప్పాలి ఈ అదమ వాళ్ళు మతాలు మతాలకి ఈ మతాల్ని ఇచ్చేయటం అపీజ్మెంట్ చేయటం వాళ్ళు బీజేపీ ఏనాడు చేయాల బీజేపీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా విశ్వాస్ మేము అందరినీ ఏక ఇన్ని ఏళ్ళు ఎక్కడ జరగలేదు ఎక్కడ జరగలేదు కాంగ్రెస్ చేస్తుంది కాంగ్రెస్ వేరే గతి లేక చేస్తుంది కాంగ్రెస్ ప్రజలు చీ అన్నారు చిత్కరించేశారు ప్రజలు లిస్టులోకి తీసేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ ఒక భ్రష్ట పార్టీ అని తీశారు అందుకనే వాళ్ళ చైనాని పాకిస్తాన్కి ఆ భాష మాట్లాడుతుంటే ఖండించడం కూడా తయారు చేయక దానికి వంత పాడుతున్నారు కాంగ్రెస్ వీళ్ళు మాట్లాడతారా వీళ్ళు బీజేపీ గురించి మాట్లాడేవాళ్ళ వీళ్ళు బీజేపీని పథకాల అంటారా చరిత్ర తీసుకోవాలండి అదో వీళ్ళు ఈ 65 ఏళ్లలో ఎన్ని కలవలాలు వీళ్ళ జరిగినాయి వీళ్ళు కారకులు మా మతాలను విభజించడం కులాలను విభజించడం విభజించి పాలించడం ఆంగ్లేయుల దగ్గర నుంచి నేర్చుకున్న ఈ సగం ఇండియన్స్ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఫ్యామిలీనే కదా వీళ్ళు వీళ్ళ ఆరిజిన్ ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం కాదు ఎంఐఎం ఎక్కడిది ఎంఐఎం ఇవాళ ఈ దేశం కోసం పెట్టిన పార్టీనా ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ ఓవైసీ యొక్క మా తాతగారు ఈ పార్టీ హైదరాబాద్ ను పాకిస్తాన్ లో కలపాలని చెప్పి ఒక ఎంఐఎం పార్టీ పెడితే ఆ పార్టీ ఆయన వచ్చి వంగదీస్తే నైజాం నవాబును వంగదీసి తీసుకుని అప్పుడు పారిపోతూ ఆ పారిపోతూ ఈ పార్టీని పాకిస్తాన్ కోసం పెట్టిన పార్టీ హైదరాబాద్ ను పాకిస్తాన్ లో కలపాలని పెట్టిన పార్టీ ఈ పార్టీని ఓవైసీ తాతగా అభయం పెడితే అది వీళ్ళు రద్దు చేస్తున్నారు వీళ్ళు దేశ కోసం పెట్టిన పార్టీనా ఎంఐఎం ఎంఐఎం పాకిస్తాన్ కోసం పెట్టింది హైదరాబాద్ ను పాకిస్తాన్ లో తలబాలని పెట్టిన పార్టీ చరిత్ర తీసుకోమనండి చరిత్ర చదువుకోమనండి మాట్లాడే వాళ్ళని చరిత్ర చదువుకోమని ఎంఐఎం ఎందుకు పుట్టింది భారతదేశం కొట్టు పుట్టిందా ఈ తెలంగాణ కోసం పుట్టి కాదు ఈ తెలంగాణని పాకిస్తాన్ లో కలపాలని చెప్పి అందుకు పోరాటం చేస్తూ పుట్టిన పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ వల్లభాయ్ పటేల్ యొక్క దీంతో తల వంచి మెడలు వంచి నవాబుని పంపిస్తే అప్పుడు పారిపోయాడు ఆ పార్టీ పెట్టినాడు పారిపోతూ ఈ ఓవైసీ యొక్క తాతకు అప్పచెప్పాడు కాకపోతే దాన్ని నడుపుతున్నారు వీళ్ళు దేశం గురించి మాట్లాడతారా హలో గురించి వీళ్ళు మాట్లాడతారా ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారా చైనాను పాకిస్తాన్ యొక్క తీసుకోవాలి మేము మాట్లాడాలనే వాళ్ళు వీళ్ళు మా బీజేపీ నీతులు చెప్తారా బీజేపీ పరిపాలన దాంట్లో చెప్పాలండి ఒక చోట చెప్పమానండి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కులాలను విడదీస్తారు ఏ ఎలక్షన్ వస్తే ఆ ఎలక్షన్ కులాలు విడదీసి గొడవలు మొదలెడతారు అక్కడ పటేళ్ళు అంటారు ఇక్కడ ఇంకోటి అంటారు లింగాయత్ అంటారు కర్ణాటకలో అన్ని ఉన్న వీళ్ళు ఈ కాంగ్రెస్ దౌర్భాగ్య దేశాన్ని భ్రష్టు పట్టించి ఈ 65 ఏళ్ల పరిపాలనలో అన్ని రంగాల్లోనూ భ్రష్టు పట్టించి వీళ్ళకి రాజకీయం అంటే ఇలాగూ చీల్చి చెండారి పరిపాలించడం బీజేపీ బీజేపీ పరిపాలన కుటుంబం కోసం పరిపాలించదు కుటుంబం కోసం పరిపాలించదు బీజేపీ ప్రజల సంక్షేమం కోసం ప్రజా రక్షణ కోసం దేశ రక్షణ కోసం దేశ సౌభాగ్యం కోసం సబ్కా వికాస్ సబ్కా అని అందరి కోసం పరిపాలిస్తుంది వీళ్ళ మాకు చెప్పేది రావుల గారు అది ప్రజలు గుర్తించారు మేమేం కాదు ప్రజలు గుర్తించారు ఇవాళ రావుల గారు రావుల గారు వినిపిస్తుందా కోటేశ్వర గారు
రైట్ బ్యాక్ రావల్ గారు కాంగ్రెస్ పేరు వింటే ఏ విధంగా హడలెత్తుతున్నారో వాళ్ళ నాయకులు ఏ విధంగా ఊపిపోతున్నారో తెలుసు మనకి ఏ విధంగా భయం చరిత్రను మార్చగలుగుతారు అన్నిటికీ మార్చగలుగుతారు పురాణాలను మార్చగలుగుతారు వాళ్ళకి అనుకూలంగా ఏదైనా ఇవ్వగలుగుతారు ఈ రోజు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడం వల్లనే ఇట్లాంటి చిట్టిబాబు లాంటి వాళ్ళు హైదరాబాద్ లో పాతుకుపోయిందనే విషయాన్ని అది కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్భాగ్యమే ఏంటో అర్థం కాని విషయం వాళ్ళే అంటున్నారు కదా దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ గతంలో దౌర్భాగ్యమైన పని చేసిందంటే మరి ఇదే దౌర్భాగ్యమైన పని కావచ్చు వీళ్ళు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి రా బాబు అంటే ఎక్కడో చైనా గురించి మాట్లాడతారు ఎక్కడో పాకిస్తాన్ గురించి మాట్లాడతారు సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడతారు చరిత్రను తిప్పేస్తారు మతం అంటారు కులం అంటారు చైనా అక్కడ డెవలప్మెంట్ గురించి కాదు మాట్లాడేది మీ కాంగ్రెస్ వాళ్ళు ఆ చైనా భారతదేశ విషయంలో చైనా జోక్యం తీసుకొస్తారు చైనా పాకిస్తాన్ యొక్క జోక్యం తోటి మేము చిట్టిబాబు గారు అన్న దౌర్భాగ్య దేశ ద్రోహం మాటలు చిట్టిబాబు గారు ఒక్క విషయం చిట్టిబాబు గారు మాట్లాడండి చిట్టిబాబు గారు ఒక్క విషయం మీరు మాట్లాడినప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు వినండి చైనా పాకిస్తాన్ యొక్క చిట్టిబాబు గారు వాయిస్ లాగా మాట్లాడటం కాంగ్రెస్ కు చిట్టిబాబు గారు ఆ దౌర్భాగ్య లక్షణాలు ఓకే చిట్టిబాబు గారు మీరు మాట్లాడండి వినండి వినండి చిట్టిబాబు లక్షణాలు మాట్లాడండి చిట్టిబాబు గారు ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు మీకు అవకాశం ఇస్తాను చాలా టైం ఉంది అప్పుడు మాట్లాడండి ప్లీజ్ మాట్లాడనివ్వండి రావుల్ గారు ప్లీజ్ ఈ రోజు హైదరాబాద్ లో విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కన్నడ నుండి వచ్చిళ్ళు మహారాష్ట్ర నుండి వచ్చిళ్ళు క్యాన్వసింగ్ చేసుకోవడానికి వచ్చిళ్ళు అంటే ఇక్కడ వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఉన్నారనే కదా అన్ని ప్రాంతాలకు ఇది ప్రతీక హైదరాబాద్ ఇన్ని రోజులు సుభిక్షంగా సురక్షితంగా ఉన్నారంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసిన సదుపాయాల వల్లనే కదా ఆ విషయాలు మర్చిపోయి కులాల ప్రాతిపదన మతాల ప్రాతిపదన మాట్లాడుకుంటూ తలతిక్కలేని మాటలు మాట్లాడుతూ ట్రిపుల్ ఛాలెంజ్ మాట్లాడు ట్రిపుల్ రైటింగ్ మాటలు మాట్లాడుతూ ఈ రోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలు మాట్లాడకుండా వేరే ఇష్యూలను డైవర్ట్ చేస్తున్నారు హిందువులు దొందుగాళ్ళు అన్న కేసీఆర్ ని ఖండించండి హిందువులు దొందుగాళ్ళు అన్న కేసీఆర్ ని ఇక్కడ 24 గంటల హిందువులు అందరినీ లేపేస్తామన్నారు యొక్క దౌర్భాగ్య మాటల్ని ఖండించండి ముందు దమ్ము ధైర్యం ఉంటే ఈ మాటలు రూపొందించుకున్నాం మేము నోటిఫికేషన్ రాగానే రూపొందించుకున్నాం నిన్న రిలీజ్ చేసిన కావచ్చు ఈ రోజు 10,000 రూపాయలు అనేది వరద ప్రాంతాల వాళ్ళకు ఏ మూలకు సరిపోవు 50,000 రూపాయలు ఇవ్వడానికి మేము రూపొందించుకున్నాము డబల్ బెడ్రూమ్ హౌసెస్ అనే విషయంలో బట్టి విక్రమార్క గారు సవాల్ విసిరితే మంత్రి తలసాని యాదవ్ గారు ఏ విధంగా మేము ఇవి కట్టాము అవి కట్టాము అని చెప్పేసి 431 హౌజులకు మాత్రమే పరిమితమైన విషయాన్ని చూసాము అవి కూడా నాణ్యత లేని హౌజెస్ మేము ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నాము 2020 నుండి డబుల్ బెడ్రూమ్ హౌజెస్ పూర్తయ్యే వరకు గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు ఎంత హౌస్ రెంట్ కడతారో హౌస్ రెంట్ ను మేము భరిస్తామని చెప్తున్నాము అది ప్రజలకు కావాల్సింది ఈ రోజు కరెంటు బిల్లులలో స్లాబ్లు కావాలి ఆ రాయితీ మేము ఇస్తామని చెప్తున్నాము ఏదైతే మిడిల్ క్లాస్ కానీ బస్తీలలో ఉండే వాళ్లకు హౌస్ ట్యాక్స్ లేకుండా మేము చేస్తామని చెప్తున్నాము ఇట్లాంటి డెవలప్మెంట్ అంశాలు ప్రజలకు కావాల్సింది ఈ టైంలో కానీ అక్కడ మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తాము ఇక్కడ రోహింగ్యలు ఉన్నారు అధికారం 6 ఏళ్ళు వాళ్ళ తెలుసు మీరు ఎన్ని చాలా కథలు చెప్పుకున్నా ఎన్ని డిబేట్లు ఇట్లా మాట్లాడటంతో ప్రజల దగ్గర మీ మాటలకు విలువలు లేవు మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టేశారు మీ మాటలు అన్ని అబద్ధాలు మీరు మాటలు మాట్లాడతారు కాదు అని తెలుసు ప్రజలకు తెలుసు మాట్లాడుకున్నా కోటేశ్వర గారు ఇది బీజేపీ కాంగ్రెస్ వెర్షన్ చిట్టిబాబు గారు లేకపోతే బీజేపీ నాయకులు చేసేటువంటి ఆరోపణలు లేకపోతే ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఏం మాట్లాడారో లేకపోతే అనేటువంటిది దేశద్రోహం అంటున్నారు ఫరూక్ అబ్దుల్లా మీద దేశద్రోహం కేసు పెట్టండి అదేవిధంగా అసదుద్దీన్ ఒవైసీ లేకపోతే అక్బరుద్దీన్ ఒవైసీ ఇతర మజ్లిస్ నాయకులు మాట్లాడినటువంటి అవాంఛనీయమైనటువంటి ప్రసంగాలు చేశారంటున్నారు బెంగళూరులో చేశారంటున్నారు హైదరాబాద్ లో చేశారంటున్నారు పోనీ హైదరాబాద్ లో
టిఆర్ఎస్ నాయకులు వాళ్ళతోటి సానుకూలంగా ఉన్నారు కనుక వదిలేశారనుకుందాం. మరి కర్ణాటకలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లేదు. నిన్నగాక మొన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా ఉపన్యాసాలు చేశారు. బీహార్ లో అధికారంలో ఉన్నటువంటిది బీజేపీ జేడీయు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము. వాళ్ళ మీద ఇంతవరకు ఒక చర్య లేదు, ఒక కేసు లేదు, కానీ ప్రచారం మాత్రం జనం హైదరాబాద్ అందుకనే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే బయటికి డిబేట్ లు కూడా రావట్లేదు. హస్ బీన్ ఇంట్రాగేటెడ్ అవన్నీ ఉన్నాయి సార్. మీరు లేకుండా ఉన్నే ఏమీ లేదని ఇట్ ఈస్ గోయింగ్ అండ్ బట్ ఇట్స్ అ ప్రాసెస్. మన దేశంలో చట్టానికి ఒక ప్రాసెస్ ఇమీడియట్ గా తీసుకెళ్లి వేయలేము లోపల. నేను అంటున్నది ఏంటంటే యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవాలి. మీరు మిత్రపక్షంగా ఉన్న మీరు ఖండించాలి కదా. ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు. హైదరాబాద్ మిత్రపక్షాలైన వాళ్ళు ఖండించాలి కదా. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఖండించాలి కదా ఆ విషయాలు అని చెప్తున్నారు. దేశంలో ప్రధాన పక్షమైన కాంగ్రెస్ కానీ జరుగుతున్నాయి, అవి జరుగుతాయి. ఆ పార్టీలు ఎందుకు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో మీరు చెప్తారా? కాదు కదా, జనానికి వదిలేయాలి, జనానికి వదిలేయాలి. బాధ్యత ఉందండి, పార్టీ రాజకీయ బాధ్యత ఉంది. ఒక ఒక దేశంలో ఒక దేశ ద్రోహం మాటలు మాట్లాడినప్పుడు కానీ, ఒక మధ్యదేశ మాటలు మాట్లాడినప్పుడు కానీ ఖండించవలసిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. రాజకీయ పార్టీ మేము స్పందించాం, మేము అవసరం వచ్చిన మాట్లాడదా కాదండి. వారు ప్రజా జీవితంలో ఉంటున్న ప్రజా జీవితంలో మిలితమైన రాజకీయ పార్టీ అయినా పార్టీ ఖండించాం. ప్రజలు చూసుకుంటారంటే ప్రజలు చూసుకున్నారు ఆల్రెడీ. ప్రజలు చూడబట్టే కాంగ్రెస్ ను మూల పెట్టారు. ప్రజలు చూసుకోబట్టే అది ప్రజలు చూస్తారు. బాధ్యత రెస్పాన్సిబిలిటీ అందుకని పాయింట్ అది కాదు. ఇతర పార్టీలు ఏం చేయాలో కూడా మీరే చెప్పేట్లయితే ఎట్లా? మీరు ఖండించండి, పార్టీలు ఏం చేయాలో చెప్పలా. మీరు ఏం మాట్లాడతారో అర్థం కాదు. పార్టీ ఎవ్రీ పొలిటికల్ పార్టీ హస్ గాట్ అ రెస్పాన్సిబిలిటీ టు రెస్పాండ్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ మేడ్ బై ఎనీబడి. ఏ పార్టీ అయినా దేశ ద్రోహమైన మాటలు కానీ, సమాజ ద్రోహమైన మాటలు కానీ, మత విద్వేషాలు ఎత్తుకొని మాట్లాడినప్పుడు స్పందించవలసిన బాధ్యత ఇట్ ఈస్ బౌండెడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ. ఓకే, ఇక్కడ వాళ్ళ బాధ్యత వాళ్ళకి ఏం చేయాలో చెప్పడం. చిట్టిబాబు గారు వెయిట్ 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 చిట్టిబాబు గారు వెయిట్ వినండి, వాళ్ళు చెప్పేది వినండి. విన్నాక మీరు చెప్తారు కానీ మీకు ఇస్తాను అవకాశం ప్లీజ్. ఆయన నేను చెప్పేది ఒకటి, ఆయన అనేది ఒకటి. ఓకే, బాధ్యత అంటే వాళ్ళు ఏం చేయాలో కూడా మీరే చెప్తారా? రైట్, కంప్లీట్ అవ్వండి, ముందు కంప్లీట్ చేయండి. ఎలా నడపాలో మేము చెప్పాలా? ఓకే, వాళ్ళ పార్టీ ఎలా నడపాలో మేము చెప్పాలా? చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు వెయిట్ స్పందించాలి. ఓకే వెయిట్, వాళ్ళు కంప్లీట్ చేయనివ్వండి ఫస్ట్ ప్లీజ్. ప్లీజ్ వాళ్ళు కంప్లీట్ చేయనివ్వండి. మీరు నోట్ చేసుకోండి, మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఆ పాయింట్ లోని చిట్టిబాబు గారితో వచ్చే సమస్య అది. ఆయన తప్ప ఇతరులను ఎవరిని మాట్లాడినెవరు, అది అది పద్ధతి కాదు. అంటే అదే ఇప్పుడు ఏ పార్టీ ఏం ఖండించాలో, దేన్ని ఖండించాలో అనేటువంటిది ఆ పార్టీ నిర్ణయించుకుంటాయి. ఈ పార్టీ కంటే ముందే కాంగ్రెస్ గానీ లేకపోతే ఇంకా అనేక పార్టీలు గానీ బీజేపీ కంటే ముందే పుట్టున్నాయి, అనేక విషయాలు ఉన్నాయి. ఖండించాల్సినటువంటి ఖండించాల్సినవన్నీ బీజేపీ ఖండిస్తుందా? లేదు. అందుకని ఏది ఖండించాలి ఏది, మీరు విమర్శ చేయండి. విమర్శ చేయడానికి మీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ అది ఎందుకు చేయరు, ఇది ఎందుకు చేయరు అంటే ఏంటి? వాళ్ళు ఏం చేయాలో మీరు నిర్ణయిస్తున్నారు. అందుకని ఇవాళ ఏ ఎవరేం పని చెప్పినా బల్దియాలో బీజేపీకి అధికారం వస్తే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తా ఉంటున్నారు. ఏ ప్రాతిపదికన ఏ రూల్ ప్రకారం చేస్తారండి? ఒక కార్పొరేషన్ మేయర్ సర్జికల్ స్ట్రైక్ చేస్తాడా? బీజేపీ నాయకుడు ఎట్లా చేస్తారు? ఇంకేం రూల్స్ లేకపోతే ఇంకోటి ఏం ఉండవా అంటే ఏది పట్టి అది మాట్లాడటమేనా?
వాళ్ళు బైన్సాలో సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఒక ఊరు ఊరిని తగలబెట్టారు సర్జికల్ స్ట్రైక్ చేసి. ఓఎస్ఈ గ్రూప్ ఊరు ఊరిని అర్ధరాత్రి వెళ్ళిపోయి తగలబెట్టి అలా వివక్ష చేశారు. అది అది ప్రభుత్వం నిమ్మకం నేర్పోతుంది. పట్టించుకోవాలా వాళ్ళు వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ దాని రెస్పాన్సిబిల్ చెప్పారు కాదు. ఒక మేయర్ ఎట్లా చేస్తాడు అధికారానికి వస్తే సర్జికల్ స్ట్రైక్? ఇది బాధ్యతాయుతమైనటువంటి మాటేనా? అది నేను అడుగుతున్నా. సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ యువర్ నియర్ మైండ్ సార్? సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏంటి సార్? సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఒక శత్రువుని వినండి, సర్జికల్ స్ట్రైక్స్ అంటే మాటలు వాడటం మీనింగ్ అండ్ సెన్స్ మీరు అర్థం చేసుకున్నారా? హ్యావ్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్స్? సర్జికల్ స్ట్రైక్స్ శత్రువు మీద వితౌట్ నోటీస్ అటాక్ చేయడం సర్జికల్ స్ట్రైక్స్. శత్రువు మీద వాళ్ళు చేశారు అట్లాగే. వాళ్ళు హిందువుల మీద తగలబెట్టారు. అలాంటి సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ ఓవైసీ మీ మా దగ్గర మోకరు ఇల్లాలి, ఎవడైనా సరే మా మోకరు ఇల్లాలి. ఈ పొగరు మాటలు ఈ హిందువులతో అందు చూస్తాం, హిందువులు లేకుండా చేస్తామని మీ మాటలకి మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. హిందువుల సంగతి తెలుస్తాం, అక్కడ తెలుస్తాం. ఈ మాటలు చిట్టుబాబు గారు, ఇది బిడ్డల కంటే తెలియదు. హిందువులు వెళ్ళి అక్కడ అహ్మదాబాద్ లో బిడా కొనుక్కోండి. ఇలాంటి ఏదో మాటలు మాట్లాడుతున్న మిమ్మల్ని చేస్తాం చేస్తాం. మీ అంతు చూస్తాం, మీ నోరు మీ నారిక అదుపులోకి తీసుకొస్తాం. మీ బుద్ధిని మీ అహంకార ధోరణిని పక్కన తీసుకొస్తాం. కేసీఆర్ కాదు, కేసీఆర్ తనలో గేజీ మీ ముదాల మీద ఉన్నా సరే మిమ్మల్ని దింపుతాం, మీ పొగరు దింపుతాం. ఇది ఈ రాష్ట్రంలో హిందువుల మీద మీరు ధ్వజమెత్తుతారా? హిందువుల మీరు అడ్రస్ లేకుండా చేస్తారా? ఓల్డ్ సిటీలో మీరు ఇన్న స్టేట్మెంట్ ఇస్తారా? హిందువులు బిడ్డల కంటే చేత కాదు, ఆమె వాళ్ళు బిడ కొనుక్కోమంటారా? మీరు మీ నోరును కంట్రోల్ చేస్తాం, మీ నాలుగుని ఆటోలోకి తెస్తాం, మీ బుద్ధిని తీసుకొస్తాం. అది మా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం చేస్తాం. ఓవైసీ బ్రదర్స్ ని కంట్రోల్ చేసేదాకా వాళ్ళు ఒబిడియంట్ గా బుద్ధిగా ఉండేదాకా, బుద్ధిగా మాట్లాడటం నేర్చుకునేదాకా చేస్తాం, చేసి తీరుతాం. వీళ్ళ పొగను అడుస్తాం, మట్టి కనిపిస్తాం. అది మా సర్జికల్ స్ట్రైక్. రావళి గారు, రావళి గారు చూస్తున్నారు, చిట్టుబాబు గారు చాలా ఆవేశంలో ఉన్నారు. ఎవరు ఏ పని చేస్తే ఆ పని బాగుంటది గాని అన్ని నేనే అయితా, అన్ని డైలాగ్ నేనే మాట్లాడతా అంటే ఏ విధంగా బండి పోల్తావట్లేదో ముందు ముందు చూడొచ్చు. ఇప్పుడు ఇటు కర్ణాటక నుండి ఇటు మహారాష్ట్ర నుండి యోగి ఆదిత్యనాథులు యోగులను ఓగులను అందరిని దింపేస్తున్నారు. అంటే హైదరాబాద్ డెవలప్ చేసేది రేపు ఇక్కడ వాళ్ళ, లేకపోతే నార్త్ ఇండియా వాళ్ళ. కాబట్టి వీళ్ళ దగ్గర పనితనం అనేది లేదు. ఎన్ని రకాల విభజనలు రాష్ట్రం ఏం మాట్లాడుతున్నారు? అదే మీ భాష, మీ కాంగ్రెస్ భాష ఇదే. ప్రజలు విభజించి మాట్లాడతాం. చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు, తీసుకోలేకపోయిండు
నార్త్ ఇండియా వాళ్ళు చేస్తారా? నార్త్ ఇండియా సౌత్ ఇండియా అది కేంద్రం నుంచి రాష్ట్రం, అది వదిలేసి నార్త్ ఇండియా వాళ్ళు చేస్తారా సౌత్ ఇండియా చేస్తారా? విభజన హైదరాబాద్ ప్రజల నెత్తిలో శటంగా పడుతుంది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ప్రజలు కాంగ్రెస్ సామరస్యంగా ఉందో అదే సామరస్యక వాతావరణం ఉండాలి, ఘర్షణ వాతావరణం ఉండదంటే ఖచ్చితంగా ఈ మూడు పార్టీల హైదరాబాద్ నుండి హైదరాబాద్ లో మత కలవరాలు జరిగినాయి అన్నప్పుడు అన్ని కూడా చెన్నారెడ్డి చెబుతాను మత కలవరాలు కానీ జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ మత కలవరాలు జరిగింది. చిట్టుబాబు గారు మత కలవరాలు ఇంతవరకు జరిగినాయి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిన మత కలవరాలు. చిట్టుబాబు గారు మీరు అలా రన్నింగ్ కామెంట్రీ చెప్తానే ఉంటారా? వాళ్ళు మాట్లాడనివ్వండి. చెప్పే మాటలో రాష్ట్రము కేంద్రము అనాలి, నార్త్ సౌత్ అని మాట విభజన ఆ లక్షణం బీజేపీ కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్య లక్షణం అది. మాట తెలిస్తే విభజించడం మళ్ళీ దాంట్లో ఇంకేదో అక్కడ లింగాయత్తులు కర్ణాటక లింగాయతాలు విభజించారు, అక్కడ పట్ల గుజరాత్ లో ఉప్పు పట్టణ ఇట్లాగా అదొక అలవాటు అది. రైట్ ఓకే ఓకే విభజించి మాట్లాడటం కేంద్రం రాష్ట్రం అనొచ్చు కదా. రాష్ట్రము ఓకే వన్ మినిట్ కోటేశ్వర గారు ఇలా మాట్లాడతారండి. ఖచ్చితంగా ఇవాళ రెపరెపలు ఆడబోతుంది మేయర్ 95 మేము జెండా ఎగరైపోతున్నాం. చిట్టుబాబు గారు ఓకే, కోటేశ్వర గారు ఇప్పుడు బీజేపీ లేకపోతే ఈ మూడు ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా మేనిఫెస్టోలు ప్రకటించాయి. ఆ మేనిఫెస్టోలు గతంలో ఉన్నటువంటి పార్టీ గతంలో ప్రకటించినటువంటి మేనిఫెస్టోని అమలు జరపలేదు. లేదు మేము అమలు జరుపుతాం అన్నటువంటి బీజేపీ చరిత్ర చూస్తే దేశంలో అన్ని చోట్ల ఏ వాగ్దానాన్ని అమలు జరిపినటువంటి చరిత్ర దానికి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నది, అంటే టిఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, ఎక్కడ అధికారంలో లేనటువంటి పార్టీ కనుక వీళ్ళు పోరాడేటువంటి వాళ్ళు తప్ప మేము అది చేస్తాం ఇది చేస్తామని చేయమని భ్రమలు కల్పించేటువంటి లేదు. రెండోది ఆ భ్రమలు దాటిపోయి కూడా ఒక అవాంఛనీయమైనటువంటి ప్రచారం తోటి బల్లి రంగంలోకి దిగింది బీజేపీ, దానికి కౌంటర్ గా టిఆర్ఎస్ కూడా మాట్లాడుతూ ఉంది. అందువల్ల ఓటర్లు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించి ఇటువంటి శక్తులకి అధికారం ఇస్తే ఏమవుతుంది, మన బతికేమవుతుంది, మన భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటిది చర్చించి తగినటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 6 రోజులు టైం ఉంది. కనుక ఈ లోపల ఈ ధోరణులన్నింటినీ కూడా మంచి చెడులన్నింటినీ విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలనేది సందర్భంగా సింపుల్ గా కంక్లూడ్ చేయండి. పరిస్థితులలో హైదరాబాద్ డెవలప్మెంట్ కు ఏం కావాలనేది ప్రజల నాటిని బట్టి మేము మేనిఫెస్టో పెట్టుకున్నాము. గతంలో హైదరాబాద్ ను డెవలప్ చేసిన చరిత్ర మాకుంది, ఇంకా మాకు అధికారం ఇస్తే మేము ఏ విధంగా హైదరాబాద్ ను ఇంకా ఏ రకంగా అభివృద్ధి చెందించాలి. ఈ రోజు కరువుతోటి కరోనాతోటి వరదలతోటి నష్టపోయిన ప్రజలను ఆదుకోవడమే కానీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ నాణ్యమైన డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అందివ్వడమే కాకుండా సురక్షితమైన వాటర్ ను కల్పించే సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజల ఆదరణ ఉండాలి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే చిట్టుబాబు గారు ఫైనల్ గా సింపుల్ గా కంక్లూడ్ చేయండి. మీ వాయిస్ టీడీపీ కాంగ్రెస్ లు అసలు లిస్ట్ లో లేరు, లిస్ట్ లో వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుందంటే పాప ఏదో మాట్లాడుకుంటుందో వాళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితులు ప్రజలు లేరు. బిట్వీన్ ఏ ఫైట్ బిట్వీన్ ఎంఐఎం వర్సెస్ బీజేపీ, ఎంఐఎం 40 సీట్లు పోయితారని దాన్ని తగ్గిస్తాము మేము ఖచ్చితంగా. టీఆర్ఎస్ కూడా పక్కన. రైట్, థ్యాంక్ యూ చిట్టుబాబు గారు, థ్యాంక్ యూ చిట్టుబాబు గారు చర్చలో పాల్గొన్నారు, థ్యాంక్ యూ అండి రావలి గారు, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇది ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్. బల్దియా వారు రోజు రోజుకి హాట్ హాట్గా మారుతుంది. బీజేపీ అధినేత సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేగుతున్నాయి. సర్జికల్ స్ట్రైక్ పాతబస్తీలో చేస్తామన్న వ్యాఖ్యలపై దుమారం లేగే పరిస్థితి హిందువుల్ని ఈరోజు రెచ్చగొట్టే విధంగా మతపరమైన విధ్వంసాల కోసం బీజేపీ చూస్తుందంటూ ఒక పక్క టీఆర్ఎస్, మరో పక్క ఎంఐఎం
బీజేపీని దుయిపట్టే పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కమలనాథుల జోష్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపిస్తుంది. మేరుపీఠం దక్కించుకుంటే తీర్థామని చెప్పే పరిస్థితిలో హాట్ హాట్ గా మారుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు ఎవరితో వేచి చూడాల్సి ఉంది. స్టే ట్యూన్ టు 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.